కాశీ నుండి తమ గ్రామానికి వచ్చిన ఒక స్వామీజీని కలిసి తన కష్టాలు చెప్పుకోవాలనుకున్నాడు భద్రయ్య. అనుకున్నట్టే ఒకరోజు ఎవరూ లేని సమయంలో స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నేను రోజంతా కష్టపడతాను, కానీ నా జీవితంలో ఆనందము లేదు, కష్టాలన్నీ నాకే వస్తాయి ఎందుకు అని అడిగాడు. ఆ మాటలు విన్న స్వామీజీ భద్రయ్యను మర్నాడు అదే వేళకు గుడికి రమ్మని చెప్పాడు. స్వామీజీ చెప్పినట్లే మరునాడు భద్రయ్య గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి అక్కడికి సుమారు 100 మంది వరకు గ్రామ ప్రజలు వచ్చి ఉన్నారు. వారందరికీ తనలాంటి సమస్యే ఉందని భద్రయ్య అనుకున్నాడు. కాసేపటికి స్వామీజీ వచ్చి ఒక చేతిలో బంగారు నాణెం, మరో చేతిలో కాగితం పట్టుకుని చూపించాడు. మీ జీవితం ఈ రెండింటిలో దేనిలా ఉండాలనుకుంటున్నారు అని అడిగాడు. అంతా బంగారు నాణెంలా ఉండాలని గట్టిగా చెప్పారు. తరువాత స్వామీజీ బంగారు నాణ్యాన్ని నేలకేసి గట్టిగా కొట్టి విరగ్గొట్టడానికి ప్రయత్నించాడు. మంటలో వేశాడు, కానీ అది చెక్కు చెదరలేదు. తరువాత కాగితాన్ని తీసి ముక్కలు చేసి మంటలో వేశాడు. కాగితం బూడిదిగా మారింది. చూశారు కదా, బంగారు నాణెం లాంటి జీవితం అంటే ఎలాంటి కష్టం వచ్చినా కృంగిపోకుండా స్థిరముగా ఉండటమే. కానీ మీరు ప్రతి చిన్న కష్టానికి భయపడుతూ బాధపడుతూ కాగితంలా కాలి బూడిద అయిపోతున్నారు. నిజానికి సమస్యలు లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. సమస్య ఎదురైనప్పుడు కృంగిపోకుండా ధైర్యముగా నిలబడి పరిష్కార మార్గము కోసం ఆలోచిస్తే బంగారము లాంటి జీవితం మీ సొంతమవుతుంది అని వారందరికీ వివరించాడు స్వామీజీ.